ఆయన ప్రేమచందారెడ్డి. నేను సంస్థ నారాయణపూర్ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం 2018లో గెలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మేము గెలిచినప్పటి నుంచి కొద్ది రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత ఏమైందో తెలియదు. మొదటి నుంచి మధ్యలో నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ నా మీద అవిశ్వాసం పెట్టించి ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఎంపీటీసీలు ఒప్పుకోకున్నా కూడా వారి చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఒకొక్కరి ఇంటికి పోయి మరీ సంతకాలు పెట్టించుకొని నన్ను పదవి నుంచి తొలగించి వేరే వ్యక్తిని కూర్చోబెట్టాలని ఉద్దేశంతో నన్ను తొలగించాలని ప్రయత్నం చేసిండు. అది కూడా మేము స్టే తెచ్చుకొని మేము దాన్ని ఆపినా కూడా ఆయన కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. ఇవన్నీ తట్టుకొని మేము నిలబడుతున్నాము. ఆయన మొన్న కేసీఆర్ మీటింగ్కి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏ పార్టీలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏ ఫ్లెక్సీలలో కూడా చెప్పట్లేదు, ఫ్లెక్సీలలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఫొటోస్ తీపిచ్చేస్తున్నాడు. ఏ విధమైన నా కార్యకర్తలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ నాతో ఎవరు మాట్లాడితే వాళ్ళను నెక్స్ట్ పిలిపించుకొని ఎంపీపీతో మాట్లాడితే మీకు ఏ విధమైన సహకారం చేయను, నా దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ బీసీ బంధు కానీ ఇలాంటివి కానీ ఇంకే విధమైన సహకారం కానీ మీకు చెయ్యనని చెప్పేసి వాళ్ళను బెదిరించడం జరుగుతుంది. ఇలా బెదిరించుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మాకు వారం రోజుల నుంచి ఇంటికి వాళ్ళను వీళ్ళను పంపించి మాకు దగ్గర ఉన్న వాళ్ళతోటి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాడంట, మీరు పార్టీలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పిస్తున్నాడు. ఇంటికి పంపించి బెదిరిస్తున్నాడు. ఇలాంటి బెదిరింపులు మాకు ఎలాంటి విలువ లేకుండా చేస్తున్నాడు పార్టీలో. ఇలాంటి బెదిరింపులు చర్యలు చేపడుతున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము పార్టీలో ఉండడం అనేది మాకు ఎలా ఉండాలనిపిస్తుంది, ఎలా పార్టీకి ఎలా చేయాలి. ఈవెన్ కేసీఆర్ మీటింగ్కి వస్తే కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. చెప్పనప్పుడు మేము ఇన్ని చర్యలు చేస్తున్నప్పుడు మేము పార్టీలో ఎలా కొనసాగాలి, పార్టీకి పని చేయట్లేదు అని చెప్పేసి సస్పెండ్ చేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అందుకనే మేము ఏం చేస్తాం, త్వరలో నిర్ణయం తీసుకుంటున్నాం, రాజీనామా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నాము. ఒక ఆడపిల్లను ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు ఎంత అనుభవిస్తాడు ఖచ్చితంగా. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినందుకు కార్యకర్తలు కూడా ఎంతోమంది, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఉన్నారు. అందరూ ఉసురు పోసుకొని పార్టీ కార్యకర్తలే బుద్ధి చెప్తారు ఈసారి ఓడించి.